వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్పయాగంలో దేవదేవుడి దివ్య దర్శనం, జమ్మలమడుగు నారాపురంలో భక్తుల తన్మయత్వం. తిరుమల కొండకు పోటెత్తిన భక్త కోటి, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ. సోదరత్రయంతో పట్టాది రామయ్య నెలవైన పుణ్యధామం, వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి తిరుక్కొడందై క్షేత్రం, ప్రత్యేక కథనం. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నడ పండుగ జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. ఆపై 6 రకాల పత్రాలు, 18 రకాల పుష్పాలతో నయన మనోహరంగా పుష్పార్చన జరిపి కర్పూర నిరాజనాలు సమర్పించారు. వేద నాద గాన వాద్య సంగీత భరితంగా సాగిన దేవదేవుడి పుష్పయాగ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. తిరుమలగిరిలు గోవింద నామామృతపు భక్తి జల్లుల్లో తడిసి ముద్దవుతున్నాయి. సప్తగిరీశుడి దర్శనానికి వేలాదిగా విచ్చేసిన భక్తజనంతో ఇలవైకుంఠం కలకలలాడుతోంది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎప్పటికప్పుడు సౌకర్యాలను కల్పిస్తూ సేవ తత్పరతతో పులకిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య మంగళ రూపాన్ని తనివి తీరా వీక్షించాలని తలంపుతూ భక్తులు తిరుమలకు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వారాంతపు రోజులు రావడంతో కొండపై రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ అన్నపానీయాలను నిర్ణీత వేళల్లో అందజేస్తూ వారు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సర్వదర్శనం భక్తులు వేచి ఉండే 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. వీరికి టీటీడీ అన్నప్రసాద విభాగం సిబ్బంది కాఫీ, టీ, పాలు, అల్పాహారాలను అందజేస్తోంది. ఇక కాలినడకన కొండకు చేరుకునే భక్తులతో దివ్యదర్శనం క్యూ కాంప్లెక్స్ నిండు కుండగా దర్శనమిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లగేజీ, సెల్ఫోన్లు, పాదరక్షలు భద్రపరుచుకునే కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది చక్కటి సమన్వయంతో ఏర్పాట్లు సరిచూస్తూ వారు త్వరగా శ్రీవారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ కాంప్లెక్స్లలో భక్తులు రాగానే వారికి శ్రీవారి సేవకులు తిలకధారణ చేసి వారు త్వరగా లగేజీని భద్రపరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా భక్తులందరికీ కాఫీ, టీ, పాలను సమయానుకూలంగా అందిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. చిత్తూరు జిల్లా బేలుపల్లిలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేతంగా స్వామివారికి పుష్ప పల్లకి సేవ శోభాయమానంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాల నడుమ శ్రీదేవి భూదేవులతో కలిసి కరుణించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు సేవించి తరించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అష్టోత్తర శతనామ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి.
భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి ప్రహ్లాద వరదులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి స్వర్ణాభరణాలు పుష్పమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన స్వామివారి ఉంజల సేవలో భక్తులు పాల్గొని భజనలు చేశారు. జగదభిరాముడు పట్టాభిరాముడిగా అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని తిరుక్కొడందై క్షేత్రం. అరుదైన శిల్ప నైపుణ్యంతో ఆకట్టుకుంటున్న ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలు ఒకటిగా వెనుకెక్కింది. ఇక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్రుల విగ్రహాలు కోనేటిలో లభించాయని ప్రతీతి. ఒక భక్తుడి స్వప్న సాక్షాత్కారానికి సమున్నత నిర్మాణ సౌధంగా ఆవిర్భవించిన తిరుక్కొడందై క్షేత్ర దర్శనం మీకోసం. వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని తిరుక్కొండందై శ్రీ పట్టాభిరామాలయం మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు తపస్సు చేసిన దివ్యధామంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. రమణీయమైన శిల్ప సోయగంతో, అపూర్వ కట్టడాలతో, విశేషమైన స్థల ప్రాశస్త్యంతో అలరారుతున్న ఈ ఆలయం ఎందరో భక్తాగ్రేసరుల నిత్యానుష్ఠానులకు మూలాధారమై అద్వితీయ ఆధ్యాత్మిక ధామంగా రామచంద్రుడి ధర్మ నిరతికి నిలువెత్తు నిలయంగా భాసిల్లుతోంది. ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే నాయకరాజుల కాలంలో రామభక్తుడైన రఘువీర నాయకన్ రామచంద్రుడికి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పిస్తాడు. అప్పుడు ఆయనకు కలలో రామభద్రుడు దర్శనమిచ్చి ముందుగా ఒక పుష్కరిణి తవ్వించు, అక్కడ నా విగ్రహం లభిస్తుందని ఆదేశించారట. ఆ రాజు అదేవిధంగా చేయగా తిరుక్కొండందై పుణ్యతీర్థంలో రామయ్య తండ్రి విగ్రహాలు లభించాయి. అలా ఆ రాజు నిర్మించిన ఈ ఆలయమే 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒక్కటిగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆలయంలో రాముడు పట్టాభిషిక్తుడై సీతమ్మ సమేతంగా లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, ఆంజనేయ సపరివారంగా ఏకపీఠంపై దర్శనమివ్వడం విశేషం. ఎంతో అరుదైన ఆలయంగా ఖ్యాతికెక్కిన తిరుక్కొండందై అపురూప శిల్ప చాతుర్యంతో, ఆహ్లాదకర పురాణ ఘట్టాలతో, సంపూర్ణ రామాయణ వర్ణ శోభిత చిత్రాలతో భక్తుల పాలిట ఆధ్యాత్మిక బాండాగారంగా వెలుగొందుతోంది. ఆలయానికి చేరుకోగాని ఎత్తైన రాజగోపురం, వర్ణింప శక్యం కాని శిల్ప రమణీయతతో, శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలతో పరిమళిస్తూ చూడ చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు రాజగోపుర శిల్ప వైభవాన్ని క్షణకాలం ఆస్వాదించి ఆలయంలోకి అడుగు పెడతారు. ఆలయ ముఖమండపం విశాల ప్రాంగణంతో, రాతి స్తంభాలతో భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. రాతి స్తంభాలపై తంజావూరు శిల్పులు చెక్కిన పలు పురాణ ఇతిహాస శిల్పాలు వేదకాలం నాటి అనేకానేక విషయాలను భక్తులకు సుస్పష్టంగా వివరిస్తున్నట్లు ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ ఆలయంలో ఏ మూల చూసినా రామబంటు ఆంజనేయుని వివిధ రూపాలు మనలో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తూ దర్శనమిస్తూ ఉంటాయి. ఇక శ్రీహరి దశావతారాల వివరాల్ని ప్రబోధిస్తూ మలచిన శిల్పాల తీరు చెప్పడానికి మాటలు చాలవు. ముఖ్యంగా త్రివిక్రమ స్వరూపంతో బలిచక్రవర్తి గర్వాన్ని అణచి బ్రహ్మాది దేవతల ప్రార్థనలతో శోభిల్లే వామనమూర్తి శిల్ప వైభవం చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక గోడలపై చిత్రించిన రామాయణ ఇతిహాస చిత్రాలు సంపూర్ణంగా వీక్షించాలంటే ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మహామండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దివ్య మంగళ శిలారూపం ఆకర్షణీయంగా గోచరిస్తూ ఉంటుంది. ఇదే ప్రాంగణంలో వైష్ణవ ధర్మ వ్యాప్తికి కృషి చేసిన 12 ఆళ్వార్ల విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో ఏకపీఠంపై సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, ఆంజనేయ సహితంగా కొలువైన సాలగ్రామ మూర్తి శ్రీ పట్టాభిరామచంద్రుడి వైభవాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. రాజ టీవీలో రామయ్య తండ్రి మెరిసిపోతుండగా ఆ పక్కనే సిగ్గుల మొగ్గవుతున్న సీతమ్మ తల్లి, ఇరువైపులా జగత్ పరిపాలకుడైన రఘురాముడికి సపర్యలు చేస్తున్న సోదరత్రయం, రామాయణ గ్రంథాన్ని చేతబూని తంబూర మీటుతూ రామనామామృతం చేస్తున్న భక్త శిఖామణి హనుమంతుడి దివ్య దర్శనం వీక్షించిన భక్తులకు అలౌకిక ఆధ్యాత్మిక దివ్య రసానుభూతిని పంచుతుంది. ఆ మనోహర దర్శనంతో పులకించిన భక్త హృదయం అప్రయత్నంగానే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ ప్రణమిల్లుతుంది.
ఇక ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రంతో పాటు ఏటా శ్రీరామనవమికి 10 రోజుల పాటు జరిగి ఉత్సవ ఊరేగింపులకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శ్రీరామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అంటూ సాక్షాత్తు లయకారుడైన ముక్కంటి మనసారా రామనామం జపించి అనంతకోటి సౌభాగ్యాలను సర్వ శుభాలను వసకే తారక మంత్ర పవిత్రతను లోకానికి చాటి చెప్పాడు. మరి మనము తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం తిరుక్కున్నందై వైష్ణవ దివ్య దేశాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుందాం. వాహి రామప్రభు అంటూ భక్తితో స్మరించి తరిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీసేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి శతఘటాభిషేకం, శ్రీ సీతారామ లక్ష్మణులకు శరపణ తిరుమంజనం, కన్నుల పండుగ జరిగింది. ముందుగా విశేష హోమాలు నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను నింపిన ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయ స్తుతుడిని అభిషేకించి నాగవల్లి దళాలతో చూడచక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సామూహికంగా లక్ష్మీ కుబేర వ్రతాలను నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్దలతో వ్రతంలో పాల్గొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి పునీతులయ్యారు. ఇక కాచిగూడలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం జరిగింది. అనంతరం ఇదే ప్రాంగణంలోని శ్రీ మహాగణపతి, శివలింగం, భక్తాంజనేయ స్వామివార్లకు కూడా అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కాచిగూడ శ్యామ్ మందిరంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారి మూర్తిని 10 రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్, విద్యానగర్ లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా యాగశాల ప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని సర్వభరణ శోభితంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, సకల దేవత ఆవాహన, అగ్ని ప్రతిష్ట, హోమం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆగమోక్తంగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గరుడ ధ్వజ పటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి పూజాధికారులు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం గరుడ ముద్దలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రకాశం జిల్లా పెద్ద జాగర్ల ముడిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉజ్జయిని మహంకాళి, పోలేరమ్మ, పోతురాజుల దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ఇప్పుడు పేరు ఓ విద్యా సాంస్కృతిక చిరునామాగా మారింది. కేవలం చదువు ఒక్కటే కాకుండా మనమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చక్కగా బోధిస్తున్నారు. అమ్మ ఒడిలాగా వేలుపట్టి నడిపించే నాన్నలాగా టీటీడీ ఈ విద్యా మందిరాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న వైన మీకోసం. ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాలలో తిరుమల తిరుపతి దేవస్థానం తనదైన ముద్ర వేస్తోంది. ఓ పక్క హిందూ ధర్మ ప్రచారం, మరోపక్క సామాజిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ ప్రశంసలందుకుంటోంది. ముఖ్యంగా అనాథలను ఆదుకోవడానికి టీటీడీ చూపుతున్న చొరవ అంతరాలు లేని సమాజ స్థాపనకు పునాదిగా మారుతోంది.
ఇందుకు ప్రత్యక్ష తార్కాణం శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాన్ ట్రస్ట్ కింద కొనసాగుతున్న ఈ బాలమందిరం అనాథ చిన్నారులకు తల్లి ఒడిగా మారి సంరక్షిస్తోంది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే అన్నట్టుగా చల్లని పిల్లలను తన కరుణతో కాపాడుతున్నాడు ఆ ఏడుకొండలవాడు. ఆ స్వామి పేరుతో వెలిసిన శ్రీ వెంకటేశ్వర బాలమందిరం అనాథ పిల్లలకు తల్లి ఒడిగా మారింది. వారికి చదువు సంధ్యలు నేర్పి వేలు పట్టి నడిపించే నాన్నల అండగా ఉంటోంది. అందుకే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం టీటీడీకి ప్రత్యేకం, పిల్లలకు స్వర్గధామం. భక్తుడే భగవంతుడిగా, బాలలు ఆ స్వామివారి ప్రతిరూపాలుగా భావించే టీటీడీ అనాథలైన చిన్నారుల కోసం 60 ఏళ్ల క్రితం తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర అనాథ శరణాలయాన్ని నెలకొల్పింది. 43 మందితో ప్రారంభమైన ఈ సేవా సంస్థ 1961వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర బాలమందిరంగా రూపాంతరం చెంది నేడు 500 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. అనాథలైన బాలబాలికలకు ఆశ్రయం కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో టీటీడీ ఈ సేవా సంస్థను ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఆర్థిక అవరోధాల కారణంగా తమ పిల్లల బాధ్యతను నిర్వర్తించలేని నిస్సహాయులైన తల్లిదండ్రులున్న బాలబాలికల సంరక్షణార్థం ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. అనాథలు, నిరుపేదలైన అభాగ్యులైన చిన్నారులను బాలమందిరంలో చేర్చుకుని వారికి ఉచిత విద్యతో పాటు అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. ముఖ్యంగా చక్కటి విద్యను అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకు భావితరాల ప్రతినిధులుగా వీరిని తీర్చిదిద్దుతోంది. చదువుతో పాటు పద్యాలు, కోలాటాలు, విష్ణు సహస్రనామ పారాయణం, రామనామ పారాయణం నేర్పుతూ వీరిలో సాంస్కృతిక వికాసాన్ని కలిగిస్తున్నారు. ఈ చిన్నారులు ఎంతో త్వరగా వీటిని నేర్చుకుంటూ టీటీడీ విలువలకు అదనపు విలువను చేర్చడంలో విజయవంతమవుతున్నారని చెప్పవచ్చు. ఇక తిరుపతిలోని పాత ప్రసూతి ఆసుపత్రి మార్గంలో ఉన్న బాలమందిరం నిర్వహణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 2003లో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎందరో దాతలు బాలమందిరం నిర్వహణ కోసం స్వచ్ఛందంగా విరాళాలనందిస్తున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్టును 2014లో శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాన్ ట్రస్టుగా మార్పు చేశారు. ఈ ట్రస్టులో మరికొన్ని ట్రస్టులను చేర్చారు. శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాన్ ట్రస్టు కింద ఎస్వి బాలమందిరం ట్రస్టు, ఎస్వి జలనిధి ట్రస్ట్, ఎస్వి సమాచార సాంకేతిక సేవా ట్రస్ట్, కళ్యాణమస్తు ట్రస్టులను చేర్చారు. శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాన్ ట్రస్టుకు విరాళాలు అందజేయాలనుకునే దాతలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీటీడీ ఏడీ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి 517507 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 0877-227-7777, 2233333333 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి. ఈ ట్రస్టుకు విరాళాలు అందజేసే దాతలకు 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. చెన్నైలో ప్రసిద్ధ శ్రీ అగస్త్య స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్కు తిరుమంజనం వైభవంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్కు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేశారు. అలాగే యాగశాలలో విశేష హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. సేలంలోని అయోధ్య పట్టణంలో పురాతన శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ జీర్ణోద్దరణ,
కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాముడు సీతాన్వేషణార్థం లంకకు వెళుతున్న సమయంలో ఒక మహర్షి కోరిక మేరకు రామయ్య తండ్రి ఇక్కడ పటాభిరాముడిగా అనుగ్రహించడం విశేషం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కుంభాభిషేక ఉత్సవాలను రమణీయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణం పటాభిషేక మహోత్సవాలను నేత్రపర్వంగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని జానకీరాముడి దీవెనలు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. బెంగళూరు ఇస్కాన్లో ప్రత్యేక పూజలు, ఉడిపి ఉద్యానవనంలో దత్తాత్రేయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు, జయానగర్లోని రాఘవేంద్ర మఠంలో పంచామృతాభిషేకం, ఉడిపి శ్రీకృష్ణ మఠంలో బ్రహ్మ కలశోత్సవ వేడుకలు భక్తులను తన్మయలం చేశాయి. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. బెంగళూరు కనకపుర మార్గంలో నిలవైన ఇస్కాన్ మందిరం హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీ రాధాకృష్ణ సమేత బలభద్ర సుభద్ర సహిత జగన్నాథస్వామివారికి, సుదర్శన చక్ర సహిత నారసింహస్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక ఉడుపి ఉద్యావరంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ భజన మందిరంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాణీపీఠానికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించి మహాపూజ నిర్వహించారు. కాణియూరు మఠాధిపతి శ్రీ విద్యావల్లభ తీర్థాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించి పునీతులయ్యారు. అదేవిధంగా బెంగళూరు జయానగర్లో వేయించేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురురాయల బృందావనానికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. అభిషేకానంతరం బృందావనాన్ని మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇక ఉడుపి శ్రీకృష్ణ మఠంలో బ్రహ్మ కలశోత్సవాలను పురస్కరించుకుని విశేష హోమాలు జరిగాయి. సోది మఠాధీశులు శ్రీ విశ్వవల్లభ తీర్థ శ్రీపాదులు, పెజావర మఠం శ్రీ విశ్వప్రసన్న తీర్థుల ఆధ్వర్యంలో దేవకీ నందుడికి కలశాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై చిన్ని కృష్ణుడికి శ్రీ పాండురంగ విఠల అలంకారం చేసి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణలు విందుగా జరిగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి ధూళిపాళ్ల వాసవి ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను ముగ్ధులం చేశాయి. పూజాది గ్రహవిహితం విరజనది తటస్థితం సజాతీయాదిరహితం నిజానందబోధహితం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.